దినేష్ వెల్కమ్ టు కలబురగప్ప. ఎప్పుడు వంటలు చేను కూరగాయలు ఇంకేదో గాను ఈరోజు పతంగులు ఎగరేస్తాం, కైట్స్ ఎగరేస్తాము. సో అయితే దీన్ని చిన్నప్పుడు మీరు ఎంతమంది ఎగరేసిందో లేదు కానీ నేనైతే మొగరాయిలాగి పట్టుకొని తిరుగుతుంది. కిలోమీటర్లు పోతుంటే ఎక్కడంటే అక్కడనే చాలా హైట్ ఎగరేస్తుంటే వేరే వాళ్ళ పతంగులు కట్ చేస్తుంటే సో చాలా ఆడుకుంటుంటే ఇంత పెద్ద తోక ఆంజనేయులాగ తోక కూడా పెట్టుకుంటుంది కదా. చిన్నప్పుడు చాలా మంది మీకు గుర్తుందా న్యూస్ పేపర్లతో చేసుకుంటుంటే మనం ఇంట్లో తీపుడు పిల్లలతో న్యూస్ పేపర్లతో, బట్ ఇప్పుడు అంత ఓపిక టైం ఎవరికి లేదు చేసుకుంటలేరు, మనకి ఇప్పించుకుంటుంది కదా చక్కగా, అందుకే మనం అంతా చేసుకుంటుంది మేము మరి. ఓకేనా? అయితే ఈ కైట్స్ అందరు కొనడం వచ్చు కానీ ఈ కానలు కట్టుకుని అంటారు దాన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ దారం ఏ కొలతలు కొడతారు ఎంత ఎట్లా కడితే అది బాగా ఉంటుంది అన్న విషయం ఎవరికి తెలియదు. నాకు తెలుసు, నేను చూపిస్తాను మీరు చూసుకోండి ఈసారి. సో ఇంత చూసుకొని ఇంట్లోనే కట్టుకోండి, ఎవరిని అడగకండి, షాపుల్లో పోయి మాకు కట్టి కట్టి ఏంటంటే వాడు కట్టియడు అని బిజినెస్ వాళ్ళు వాడుకుంటుంది మన పని కథ మనకుంటుంది. సో పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒకసారి మనం నేర్చుకుంటే మన పిల్లలకు కూడా నేర్పించు. నా పెద్ద కూతురు ఎన్నిసార్లు చూపించడం నేర్చుకోలేదు, ఇప్పుడు అంటుంది నాకు చూపించలేదని. ఇది నా చిన్నది చూస్తుంది, ఎదురు ఒక పెద్దది ఇస్తుంది, ఇద్దరు చూస్తారు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు చూపిస్తారు. ఇగో ఈడో పుట్టాడు ఉన్నాడు, ఈడో నా కొడుకు ఓకే ఆడు కూడా ఉన్నాడు ఇప్పుడు నేర్చుకున్నాడు. ఈ ఇద్దరు ఈ అక్కకు చెల్లెలకి వాడే కట్టేసాడా వాళ్ళతో మీరు కట్టించుకో చూద్దాము. కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఎట్టగట్టాలని చూపిస్తా చూడండి. ఫుల్ అయ్యా ఏడు పతంగుల పండుగ చూడండి. ఇది రెండు వరుసల్లో కొంచెం పెద్దగా దారం తీసుకోండి ఫస్ట్, తర్వాత అవసరం లేకుంటే మనం కట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. కొంచెం పెద్దగా దారం తీసుకోండి. తీసుకున్నాక ఏం చేయాలంటే ఇలా ఉంటుంది కదా, వీటికి సైజ్ కు హోల్ చేయాలి. ఇక్కడ చేసామంటే ప్లాస్టిక్ ఇవి కూడా ప్లాస్టిక్ వచ్చాయి చూడండి, ప్లాస్టిక్ బ్యాన్ బ్యాన్ అంటారు ఏడ ప్లాస్టిక్ బ్యాన్. ఓకే ఇలా తీసుకుందాం, తీసుకొని దీన్ని మొత్తం ఇంటకి ఇలా తీసుకుందాం. జాగ్రత్తగా చూడండి, వచ్చిన వాళ్ళు రానోళ్ళకు ఫోజులు కొడుతుంటారు కట్టియమంటుంటే, ఇప్పటి నుంచి మీరే ఫోజులు కొట్టండి మాకు వచ్చాయి. దీన్ని ఇలా గట్టిగా మూడేసుకోవడం, ఇక్కడ గట్టిగా వేయాలి. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అప్పుడైతే మేము ఏదో లెక్క పెడుతుంటే ఇట్లా 9 ఇంచులు 12 ఇంచులు ఇట్లా లెక్క పెడుతుంటే అదంతా అవసరం లేదు. మినిమం మీ మ్యాక్సిమం ఒక జాన తీసుకోండి ఇట్లా, ఈ పోర్షన్ కోసం సరిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఒక హోల్ చేసుకోవాలి ఈ స్టిక్ కు అటు ఇటు. దీన్ని ఇక్కడ ఈ కొనతోటి గట్టిగా ముడేయాలి. ఇలా అయిపోయాక ఈ పోర్షన్ ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలంటే ఎక్కడ ముడేయాలన్నది మేజర్ పాయింట్ అన్నమాట. పర్ఫెక్ట్ గా ఈ థ్రెడ్ ఇక్కడ దాకా రావాలి. ఈ థ్రెడ్ ఇక్కడ దాకా రావాలి పట్టుకోవాలి. మీకు పట్టుకున్నాక మళ్ళీ చెక్ చేయాలి. ఇది ఇక్కడ ఇది ఇక్కడ పర్ఫెక్ట్ అంటే ఈ పోర్షన్ లో ముడేయాలన్నమాట. అయితే కొంచెం ముడేసినప్పుడు మనకు అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా పాయింట్ దగ్గర నెయిల్ పెట్టేసుకొని గోర్ పెట్టేసుకొని గట్టిగా మళ్ళీ క్లోజింగ్ టైంకు
కొంచెం ఉంచుకొని మళ్ళీ చెక్ చేయాలి. పర్ఫెక్ట్. రెడ్డిదే కట్టమ్మా, రెడ్డిది మాంజనా, దాని కట్టదు గాయత్రి. మాంజ దీన్ని కడితే ఇది కోసుకుపోతుంది, అర్థమైందా? మాంజ ఎందుకంటే పక్కోడి పక్కోడి పతంగి కట్ చేయనికి వాడు ఎగిరేస్తాడు, మనం ఆడిపోతాము, రెండు కలిసి ఫైటింగ్ చేసి మన మాంజ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే వాడి వాడి పతంగి కట్ అయిపోతాం అని కోరు. సీరియస్లీ మీరంతా చెట్లు మన మన కాలనీ చెట్లు ఎక్కువగా ఎక్కున్నామంటే ఫుల్ కట్ అయిపోతుంది. మనం పైకి వెళ్ళి వెళ్ళి ఎక్కువాలి. టెర్రస్ మీదకి వెళ్ళి పడిపోవద్దని మేము చాలా హైట్ కట్టించుకున్నాం, లేదు భయపడద్దు. టెర్రస్ మీద జాగ్రత్త స్థితి అని మాట చెప్పండి. చాలా హైట్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, నాకే నేనైతే చూస్తే ఏం కనబడదు నాకు. సో ఈ పతంగుల పండుగకు జడ్జి ఎవరంటే మాత్రం ప్రైజ్ కూడా ఉండాలి. నా దగ్గర క్యాండీ ఉంది, ఇస్తా. అయిపోయింది అయిపోయింది, ఇది ఇట్లా కట్టుకోండి, చక్కగా ఎగిరేయండి. దీనికి ఇంక కొంచెం తోక యాడ్ చేయాలరా మనము, కొంచెం తోక యాడ్ చేస్తే బరువు తాగుతుంది. చేయలేం పాప మాడిది ఎవరు కడతారు ఈ చెరకాకున్నది దారం సరిపోదు కాబట్టి దాంతో చుట్టుకుందాం. మనం ఎందుకంటే చాలా ఎగిరేయాలి కాబట్టి చూడండి ఎంత చుడతారు తెలుసా మీకు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని నమ్మాలి నాకు. అరే అరే చిన్ని ఆగు. అమ్మా నువ్వు
అట్లనే అని అంతే అట్లనే అని ఏం పోదు ఏం పోదు నువ్వు భయపడకు. కింద పట్టుకోమ్మా నువ్వు ఇట్లా ఇట్లా పట్టుకో ఇక ఇట్లా 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 అంటావు చూడు అంటే నీ కొడుకు అక్కడ ఇక్కడ పోకుండా ఇట్లా పట్టుకో అనమాట. ఎవరు పట్టుకోవాలి బ్యూటీ ఇచ్చింది ఎన్ని ఇళ్ళకి వేసుకున్నావు అసలు ఏరేలేదు ఎప్పుడు అసలు పైల ఎప్పుడు వెళ్ళలేదు. నేను సహకారం మా గైడ్ మేము రిటర్న్ తెచ్చుకుంటాం. వాటర్ తోడినట్టు తోస్తే ఓయ్ అటుపోకు అటుపోకు నా మాట పోగొట్టకు. కూడా కై దింపడం కూడా ఒక కళ. సో పక్కోళ్ళు దింపడం కూడా వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ సంక్రాంతి.